ప్రైస్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని దేవుని లేఖనాల్లో వ్రాయబడుంది. మన యెషయ మన దుఃఖాన్ని సంతోషంగా మార్చివాడు. అయితే మనం ఆయన సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో నిలిచి ఉండిన ఎడల, ఆయన సన్నిధిని మనం వెదకిన ఎడల, ఆయన సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం కలదు. దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మనము ఆయనలో సంతోషించాలి అనంటే తప్పక ఆయన సన్నిధిలో మనం కనబడాలి. ఈ ఆనందము, ఈ సంతోషము లోకమిచ్చినటువంటి సంతోషం కాదు. ఈ లోకంలో లోకమిచ్చు సంతోషాలను మనం చూస్తే అవి అల్పమైనవిగా, స్వల్పమైనవిగా కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఒక నిత్య సంతోషం మీ తలల మీద ఉండాలి అనంటే ఆయన సన్నిధిలో నీవు కనబడాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉన్న మేళ్ళు మన సంతోషాన్ని కలిగిస్తాయి. అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, నేనును నా కుటుంబమును నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించని. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన సన్నిధిలో ఉండుట ఎంతైనా అది మన జీవితానికి సంతోషకరం. ఆయన సన్నిధిలో లెక్కలేనన్ని మేళ్ళు ఆయన దాచి ఉన్నాడు. నిజంగా ఎంతమంది అయితే దుఃఖముతో ఆయన సన్నిధానానికి వస్తారో వారి దుఃఖాన్ని, వారి నిట్టూర్పును నాట్యంగా, సంతోషంగా మార్చగలిగిన దేవుడు. మన పితరులను కూడా మనం గమనిస్తే దేవుని సన్నిధిలో ఎవరైతే మోకరించి దేవుని సన్నిధానానికి వచ్చి ఎవరైతే వారి యొక్క హృదయంలో ఉంటున్నటువంటి ప్రతి బాధ కుమ్మరించి ఆయన సన్నిధిని వెదుగుతారో వారి జీవితంలో అద్భుతాలను, దేవుని యొక్క నిత్య సంతోషాన్ని వారు అనుభవించినట్లుగా చూస్తాం. దేవుని బిడ్డలారా, హన్నాను మనం గమనిస్తే హన్నా దుఃఖాక్రాంతురాలై బ్రతుకుతూ ఉంది. ఎందుకు అనంటే ఆమెకి పిల్లలేరు. గొడ్రాలితనం, నిజంగా తన వైరి అయిన పెనిన మరి ఆమెను ఎంతగానో సూటి పోటి మాటలతో హింసిస్తున్నప్పుడు ఏమీ తోచని పరిస్థితిలో ఆమె ఉంది. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో ఆమె దేవుని సన్నిధానానికి వెళ్ళింది. దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆమె హృదయములో, ఆమె మనస్సులో ఉంటున్న దుఃఖమంతా కుమ్మరించింది. ఆ కుమ్మరించిన తరువాత దేవుని సన్నిధిలో ఒక నిత్య సంతోషం ఆమె కలిగింది. ఎప్పుడైతే దైవజనుడు దేవుని సన్నిధిలో నిలబడి ఆమెకు ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడో, దేని గురించి అయితే ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో ఆ ప్రార్థనకు జవాబు కలిగింది. నిజంగా కుమారులు లేరు, పిల్లలు లేరు అన్నటువంటి పరిస్థితిలో దేవుని సన్నిధానానికి వచ్చి హన్నా ప్రార్థన చేస్తే దేవుడు హన్నాతో దైవజను ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, మరుసటి సంవత్సరానికి ఒక కుమారుణ్ణి ఒడిలో ఉంటాడని. నిజంగా ఎప్పుడైతే ఈ మాట ఆయన సన్నిధిలో ఆమె వినిందో ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు అని రాయబడింది. పిల్లోడు పుట్టిన తర్వాత కాదు, దేవుని సన్నిధిలో ఏ ప్రవచనం అయితే ఆమెకు విడుదల చేయబడిందో ఆ మాట వినిన తర్వాత నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. దేవుని బిడ్డ, అంటే ఆయన సన్నిధిలో ఉంటున్న ఆదరణ, ఆయన సన్నిధిలో ఉంటున్న సంతోషం, ఆయన సన్నిధిలో ఆయన మాట్లాడే మాట మన జీవితములో ప్రతి దుఃఖాన్ని తొలగించేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు నీకు ఒక సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ సంతోషం నీకెక్కడ కలుగుతుందంటే దేవుని సన్నిధిలో. చాలామంది ఈ రోజుల్లో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆలస్యంగా, నిర్లక్ష్యంగా వెళ్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని బిడ్డలారా, లోకమంతా మనం ఎక్కడ వెతికినా సంతోషం మనకు శాశ్వతంగా లభించదు. మన యేసయ్య దగ్గరే మనకు సంపూర్ణ సంతోషం ఉంది. నిజంగా సంతోషం కరువై, బాధలో కృంగిపోయి, వేదనలో అలమటిస్తున్న దేవుని బిడ్డ, ఉదయకాల సమయంన దేవుడు నీకు నిత్య సంతోషం ఇవ్వాలని కోరుతున్నాడు. ఎప్పుడూ నీ నోటి నిండా ఆనందాన్ని నింపాలని ఆయన కోరుతున్నాడు. అయితే నీవు ఆయన సన్నిధానానికి రావాలి. ఆయన సన్నిధిలో నీవు నిలబడగలగాలి. ఆయన సన్నిధిని నువ్వు ప్రేమించగలగాలి. యెహోషువా గ్రంథంలో కూడా యెహోషువా అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఎక్కడా? దేవుని సన్నిధానంలో. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని సన్నిధిని ప్రేమిస్తే నిత్య సంతోషం నీకు కలుగుతుంది అని దేవుని లేఖనంలో ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంన ఓ తీర్మానంతో ఆయన
సన్నిధిని కనబడటానికి ప్రయాసపడండి, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ప్రయాసపడండి, ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రయాసపడండి. ఆ వాక్యములో నీకు ఆదరణ, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక నెమ్మది కలగబోతుంది. కాబట్టి అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ నిత్య ఆనందము కొరకై ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడ, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మీ సన్నిధిన సంతోషం ఉందని మీరు మాట్లాడారు. ఎంతమంది అయితే దుఃఖంతో ఆవేదనతో అయ్యా సంతోషం సమాధానం లేకుండా ఉంటున్నారో వారందరికీ సంతోషాన్ని మీరు కలిగించండి. మీ సన్నిధిని ప్రేమించి మీ సన్నిధిని వెతికే బిడ్డలుగా మార్చమని సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం, క్షేమం, సమాధానంతో ప్రతి ఒక్కరిని నింపమని యేసు నామాన అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా, అన్ని వేళల తోడుండినా నా ప్రాణనాదా, నన్ను ఎంతగా ప్రేమించినా.